వెబ్దునియా వీక్షకులకు శుభోదయం. 6/4/2022 బుధవారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ శుభకృత్నామ సంవత్సరం చైత్ర శుద్ధ పంచమి సాయంత్రం 4:21 వరకు, రోహిణి నక్షత్రం సాయంత్రం 6:16 వరకు. బుధవారం పూట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించినట్లయితే మీ సంకల్పం నెరవేరుతుంది. మేషం, మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం కోసం దానం విరివిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తుల క్రమశిక్షణ, పనితీరు అధికారులను ఆకట్టుకుంటాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి ఉంటుంది. రిప్రజెంటేటివ్లు, పత్రికా రంగాల వారికి మార్పులు అనుకూలం. వృషభం, మీ చిన్నారుల మొండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. స్థిర చరాస్తుల విక్రయంలో పునరాలోచన మంచిది. సంఘంలో మీ మాటకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసి ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ అవసరం. మిథునం, ఆర్థికంగా బాగా స్థిరపడతారు. వ్యాపార అభివృద్ధికి నూతన పథకాలు, ప్రణాళికలు చేపడతారు. స్త్రీలు ఆహార విషయంలో వేల తప్పి భుజించడం వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. అక్రమ సంపాదనల వైపు దృష్టి సారించకపోవడం మంచిది. మీ యత్నాలు కొంత ఆలస్యంగానైనా పరిపూర్ణంగా పూర్తవుతాయి. కర్కాటకం, గృహోపకరణ వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ప్రభుత్వ సంస్థల్లో వారికి ఆశించినంత రీతిలో గుర్తింపు ఉండదు. కొంత మొత్తం సాయం చేసి వారిని సంతృప్తిపరచండి. మిత్రులతో సంభాషించడం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. సింహం, ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. కోర్టు వ్యవహారాలు ముందుకు సాగకుండా నిరుత్సాహం చెందుతారు. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. అంతగా పరిచయం లేని వారికి ధన సాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. కన్య, ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ఇంటా బయట సమస్యలు తలెత్తిన తెలివితేటలతో పరిష్కరించగలుగుతారు. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిది కాదని గమనించండి. ప్రముఖులను కలుసుకుంటారు. ఫైనాన్స్, చిట్ ఫండ్ రంగాల వారికి అనుకూలమైన కాలం. తుల, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శుభం చేకూరుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాట పడవలసి ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడంలో అడ్డంకులు ఎదురవుతాయి. వాహనం వీలైనంత వరకు నిదానంగా నడపడం మంచిది. వృచ్చికం, చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువులతో రాక గృహంలో సందడి కానవస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రసాయన, ఆల్కహాల్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. మీరు దేనిని నమ్ముతారో ఆ విషయంపై ఇతరులతో ధైర్యంగా మాట్లాడండి. రుణాలు తీరుస్తారు. ధనుస్సు, ధనియాలు, ఆవాలు, పసుపు, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు. ప్రముఖులను కలుసుకుంటారు. ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్, మెకానిక్ రంగాల వారికి కలిసి రాగలదు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ఎంతో అవసరం. మకరం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి. సోదరి సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కిపోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సమాచార లోపం వల్ల ఒక అవకాశం చేజారిపోతుంది. కుంభం, ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రాజకీయాల్లో వారికి ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. మీనం, ఆర్థిక సమస్యలు తలెత్తడం వల్ల ఆందోళన చెందుతారు. స్త్రీలకు ఆహార ఆరోగ్యంలో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులను ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. భవిష్యత్ ప్రణాళికల గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు. ధన్యవాదాలు.